హలో ఎవ్రీబడి, ఎలా ఉన్నారు అందరూ? గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సో ఆర్ వి లైవ్? ఒక్కసారి హలో, గుడ్ ఈవినింగ్, హాయ్ చెప్పేసేయండి. ఇఫ్ యు ఆర్ లైవ్, నేను కనిపిస్తున్నా వినిపిస్తున్నా, ఒక్కసారి హలో హాయ్ గుడ్ ఈవినింగ్. హలో హలో ఎవ్రీబాడీ, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ద క్లాస్. ఎస్ అనురాధ, గుడ్ ఈవినింగ్. ఎంసెట్ ఆస్పిరెంట్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబాడీ. సో ఈరోజు సెషన్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వబోతున్నాము. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఎవరైతే ఇప్పుడు జేఈకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ చాలా 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 యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాము. బికాజ్ ఇట్ ఈస్ ద రైట్ టైం. మీకు జేఈ అప్రోచ్ అవుతోంది, ఇంకా లాస్ట్ 20 డేస్ ఉంది. 20 డేసే కదా, ఏం చేస్తాము, ఇంకా అయిపోయింది, టైం లేదు, ఇట్స్ ఓవర్ అని ఫీల్ అవ్వాల్సిన టైం అస్సలు కాదు. దిస్ ఈస్ ద టైం వేర్ యూ యాక్సలరేట్ యువర్ సెల్ఫ్. మీ ప్రిపరేషన్ని అలా బూస్ట్ చేసుకోండి, అలా యాక్సలరేట్ చేసుకోండి. బికాస్ 20 డేస్ కాదు కదా, ఒక్కొక్కసారి 1 డే గేమ్ని చేంజ్ చేస్తుంది. సో ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ గేమ్, ఇప్పటిదాకా ఉన్న ప్రిపరేషన్ని డబుల్ ట్రిపుల్ టైమ్స్ ఇఫ్ యూ వాంట్ టు బూస్ట్ యువర్ సెల్ఫ్, సో దానికోసమనే ఒక స్పెషల్ క్లాస్ ఈరోజు మీకోసం తీసుకొచ్చాను. సో ఒక్కసారి అందరూ కూడా అటెండెన్స్ వేయడం మర్చిపోకండి. ఐ హోప్ యు ఆల్ ఆర్ దేర్. సో ఒక్కసారి అటెండెన్స్ అంటే తెలుసు కదా, క్లాస్ని ఒక్కసారి అలా లైక్ చేసేయండి. అండ్ ఎస్సీ కేటగిరీ బాయ్కి 97% రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి మ్యామ్? 97% ఎడిటింగ్, శ్యామ్ ఎడిటింగ్, వై ఓన్లీ 97%? సో ఎస్సీ కేటగిరీ వాళ్ళకి ఒక 60-70 మార్క్స్ వచ్చినా కూడా మీకు 97% వస్తుందమ్మా. సో టార్గెట్ ఫర్ 100 మార్క్స్, నా సజెషన్ అయితే టార్గెట్ ఫర్ 100 మార్క్స్. ఓకే, సో ఈరోజు క్లాస్ చాలా స్పెషల్ అమ్మ. జేఈ మెయిన్స్ 24కి లాస్ట్ ప్రిపరేషన్లో కరెక్ట్గా ఏం కావాలి, ప్రాపర్ రివిజన్. అండ్ ఆ రివిజన్లో కూడా కొత్త కొత్త ప్రాబ్లమ్స్ చేయడానికి కాదు, 2024 స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది. 2024 స్ట్రాటజీ ఆబ్వియస్గా ఇట్ డిపెండ్స్ ఆన్ ద సేమ్ ప్యాటర్న్ యాజ్ ఇన్ 2023. ఆబ్వియస్లీ 2023లో ఏదైతే ప్యాటర్న్ వచ్చిందో జేఈ పేపర్స్, ద సేమ్ ప్యాటర్న్ ఈజ్ గోయింగ్ టు కంటిన్యూ ఇన్ 2024 ఆల్సో. సో లాస్ట్ మినిట్లో 20 డేస్లో మీరు చేయాల్సిందేంటి, యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఓన్లీ పీవైక్యూస్, దట్స్ ఇట్. ఓన్లీ పీవైక్యూస్ సాల్వ్ చేసినా కూడా 80% ఆఫ్ యువర్ పేపర్ మీరు ఆన్సర్ చేసేయచ్చు, చాలా ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు, బికాస్ ద సేమ్ మోడల్స్ ఆర్ గోయింగ్ టు రిపీట్. సో ఆ పీవైక్యూస్ని మీకు చాప్టర్ వైజ్ విత్ ఎలాబరేటెడ్ సొల్యూషన్స్ మీకు కావాలి అంటే ఈరోజు సెషన్ని మీరు వినాల్సిందే. ఓకే, సో ఈరోజు సెషన్కి నేను ఆల్రెడీ ఇంతకుముందు మీకు చెప్పాను, జేఈ వేదాంతు వాళ్ళు జేఈ పేపర్స్ పీవైక్యూస్ అనేవి మీకు అందించడం జరుగుతోంది, బుక్స్ మీకు రెడీగా అవైలబిలిటీలో ఉన్నాయి. కానీ ఈరోజు సెషన్ ఏంటంటే ఆ బుక్స్కి బ్యాక్బోన్, ఆ బుక్స్ని తయారు చేసిన, ఆ బుక్స్కి కంప్లీట్ రూపం ఇచ్చిన ఒక టీచర్ని మీ ముందుకి తీసుకురాబోతున్నాను. సో ఈ బుక్స్ ఏవైతే ఉన్నాయో పీవైక్యూ బుక్స్, ఆ బుక్స్ని తయారు చేసిన, మీకు అందించిన ఆ బ్యాక్, ఆ వెనకాల ఉన్న పర్సన్ ఎవరు అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వికాస్ సార్. సో ఈరోజు మన సెషన్లో వికాస్ సార్ మనతో ఉన్నారు. సో ఆయన్ని మనం క్వశ్చన్స్ అడిగి అసలు ఈ బుక్ ఏంటి, అది మనకి ఎలా హెల్ప్ అవుతుంది, ఇవన్నీ మనం తెలుసుకుందాము. సో ఐ వెల్కమ్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్, అండ్ ఐఎమ్ ప్రివిలేజ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ సెషన్, టు బి ప్రెసెంట్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ గైస్. సో గైస్, ఐ విల్ బి స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఆఫ్ కోర్స్ బికాస్ ఐ హావ్ మై ఓన్ లిమిటేషన్ స్పీకింగ్ తెలుగు లాంగ్వేజ్. సో థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ అలౌయింగ్ మీ టు బి హియర్ విత్ యూ. థ్యాంక్ యూ సార్. సో సార్, వికాస్ సార్ వేదాంతులో చాలా ఎక్స్పీరియన్స్డ్ అండ్ వేదాంతులో చాలా చాలా అకాడెమిక్ సెషన్స్ చాలా స్మూత్గా జరుగుతున్నాయి అంటే వాటన్నిటి వెనకాల మెయిన్ పర్సన్ ఎవరు అంటే వికాస్ సార్. సో చాలా అకాడెమిక్స్ బుక్స్ ఈయన తీసుకొచ్చారు మనకి, అండ్ వేదాంతులో ఇన్ని అకాడెమిక్ సెషన్స్లో మెయిన్గా బుక్స్ కావాలి, మెటీరియల్ కావాలి, క్వశ్చన్స్ కావాలి,
అండ్ సొల్యూషన్స్ ప్రిపేర్ చేయాలి, ఇవన్నీ ఈ సారే టేక్ కేర్ చేస్తారు. సో సార్ చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టి ఆయన ఆయన టీం కలిసి మీ అందరి కోసం ఒక అద్భుతమైన బుక్ తీసుకొచ్చారనమాట. సార్ బేసిక్ లాంగ్వేజ్ ఆయన హిందీ అండ్ తెలుగు స్పీకింగ్ పర్సన్, హిందీ అండ్ ఇంగ్లీష్ స్పీకింగ్ పర్సన్ కాబట్టి సార్ తెలుగు మాట్లాడలేరు, బట్ మీకోసం సార్ మాట్లాడింది నేను తెలుగులో మీకు ట్రాన్స్లేట్ చేస్తాను. సో ఒకసారి సార్తో కాన్వర్సేషన్ మాట్లాడి చూద్దాం. సో ప్లీజ్ టెల్ us సార్ అబౌట్ ద బుక్, వాట్ ఈస్ ఇట్ అండ్ హౌ ఇస్ ఇట్ యూస్ఫుల్ ఫర్ ద JEE preparation. Sure, ma'am. So guys, let me first tell about this, that if you have heard about the Clever program, then that is a program that produces top ranks in IIT JEE advanced examination, particularly advanced examination, and it also helps with the JEE aspirants, and me and my team, we are looking after that program, and it is as part of that program that we have prepared some content for you guys which we believe is going to enhance your preparation. So we are now at the final stage of preparation of our JEE main examination, and we believe that the last 20 to 25 days, these days can can make you or can break you. Like, if during this period, if we solve the right content in the right manner, then we can really really boost our marks. Like, we can actually enhance our preparation exponentially. We can, whatever preparation we have been doing for the past 2 years, that will start giving us enormous output if we do the right thing in these 25 days. And it is to discuss that only that I'm here. So ma'am, this book that we have prepared here, so it contains all the questions, mind you guys, all the questions that have appeared in the previous 46 shift of JEE Main. When I say previous 46 shift, so I'm talking about the shifts of 2022 and 2023. A total of 46 shifts happened in JEE Main examination, and in these 46 shifts, a total of 1380 questions per subject. Alright, so 1380 questions, they came in these shifts, and all those questions are present in this book. And not only that, all those questions are present chapter wise also. Alright, so we must talk here about that, what is so special about this book. Like, if we are saying that all the questions of 2023 and 2022, they are present here and they are present chapter wise, then what is so special about this? So let's first talk about what is the need of the hour. So at this point in time, you would want to prepare yourself over a content which operates at the level of JEE Main. Like, you don't want to practice too difficult questions, all right, because that develops the wrong speed in you. Like, you get the wrong sense of how much speed you should be having. At the same time, we do not want to practice too easy questions because again, that will, you know, that is going to hamper your performance in the actual JEE Main examination. So we want to operate at the exact same level at which we are expecting the JEE Main paper. So the previous year questions makes a lot of sense. All right. What doesn't make sense is to go too much back in time to solve the PYQ questions. Like, what mistake most of the student does at this point in time, they start solving previous 25 years questions or previous 20 years questions. Now guys, that should not be the case, because over the past 20 years, 10 years, the trends have changed, the difficulty level has changed, the pattern of paper has changed. All right. So we must solve the recent content. We must focus on the recent content more, so that we are practicing what we can expect in our examination. All right. So it becomes imperative that we are focusing on the last 2 years, and we are not focusing on way back in history. Yes. All right. So that is thing. Not only the count of question. So guys, these count of question is, pretty good. Like, it's not too much and it's not too little also. Yes. When you solve this question, you cover each and every chapter, each and every question concept that has come in the JEE Main exam in the past 2 years, and a holistic coverage is done here. All right. All the questions have detailed solutions to them. All right. So again, the solutions are very much needed to identify the weak areas, the areas where you have lost marks. So this contains everything. All right. And we have segregated these 46 papers chapter wise. All right. So this is the content that each one of you should target today. Like, from today till the date of JEE Main, whatever your shift is, this is the content that you should be practicing upon. All right. So we believe that it is going to create a lot of difference in your performance. Your performance is certainly going to rise up when you do this content. Yes, sir, చెప్పేది 100% అబ్సల్యూట్లీ ట్రూ అమ్మ. బికాస్ పోస్ట్ కోవిడ్
when NTA started giving the papers, the scenario has changed. So previous ga old eppudo 19 years back 20 years back leda 10 years back papers kuda now they don't work. సో ఇప్పుడున్న సినారియోలో అందులోని లాస్ట్ షార్ట్ టైమ్ ఆఫ్ పీరియడ్లో మీరు యూజ్ చేసుకోవాల్సింది ఏంటంటే 23 పేపర్, 22 పేపర్, ఆ తర్వాత ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే దెన్ యూ కెన్ గో టు 21, బట్ 23, 22 చెయ్యకుండా మాత్రం ఉండకూడదు. దిస్ ఇస్ అ మస్ట్ అండ్ షుడ్ డూ, లైక్ 23, 22 ఇస్ కంపల్సరీ టు డూ, 21 ఇస్ ఆప్షనల్ లేటర్ పార్ట్, బట్ రైట్ నౌ దిస్ ఇస్ ద నీడ్ ఆఫ్ ది అవర్. సార్ చెప్పేది ఏంటంటే ఆయనకున్న ఎక్స్పీరియన్స్తో ఇప్పుడున్న లాస్ట్ మూమెంట్ ప్రిపరేషన్లో యూ హ్యావ్ టు సాల్వ్ 23, 22, అండ్ మనకి మార్కెట్లో దొరికే చాలా బుక్స్లో 23, 22 పేపర్స్ ఆర్ అవైలబుల్, బట్ 100% ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ నాట్ ప్రెజెంట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ గైస్, లైక్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ బుక్స్ దట్ యూ సీ ఇన్ ది మార్కెట్ అవైలబుల్ రైట్ నౌ, లాట్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ హ్యావ్ కమ్ ఇన్ ది ఎగ్జామ్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ దోస్ బుక్స్, లైక్ అ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ హావ్ బీన్ స్కిప్డ్ హియర్ హియర్ వి హావ్ నాట్ డన్ దట్ which helps you how, let me explain it to you. Let's say there is a particular chapter, any chapter from any subject you can think, let's say gravitation from physics, all right, now there may be one particular kind of question which may have come in 7 or 8 shift, same type of question. So people generally, other people, what they do, they including, instead of including it 7-8 times the same question or similar question, they just include it once, right, because yes, they don't want repetition in the content, which is fine. But if it is present every time it has come in the exam, if you see that in the content, then you also come to know about the importance of that subtopic, that this particular concept has been repeated so many times, so maybe we should focus upon it more. So the weightage of the topic is automatically covered in this content. So that makes this content very, very useful and very, very relevant. సో ఈ బుక్లో అమ్మ మీరు ఈ 20 డేస్లో చూడండి, ఈ బుక్లో టోటల్గా 1380 క్వశ్చన్స్ మీకు ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. 20 డేస్లో 1380 క్వశ్చన్స్ అంటే అప్రాక్సిమేట్గా యూఆర్ సాల్వింగ్ 1400 క్వశ్చన్స్. సో దీస్ మెనీ క్వశ్చన్స్, 1400 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ఇట్స్ ఆల్ ఫినిష్, దట్ ప్రిపరేషన్ ఇస్ 100%. సో ఇఫ్ వి సే దట్ 20 డేస్ ఆర్ లెఫ్ట్ అండ్ 1400 క్వశ్చన్స్ వి ఆర్ టార్గెటింగ్, దట్స్ ఓన్లీ 70 క్వశ్చన్స్ పర్ డే. That is not much, guys. That's less than like 23, around 23, 24 questions per subject. That is the optimum number that you should be solving. It is something that doesn't seem too daunting. Yes. All right. It will not break your confidence. And at the same time, it is something that you cannot achieve if you start wasting your time. So it is the optimum number of questions that you should be doing. And therefore, this content is the one that you should be addressing right now. Yes. So 46 papers, anni indulo availability ga unnayamma. So that is... ఇట్స్ అ బెస్ట్ ప్లేస్ వేర్ యూ కెన్ ఫైండ్ ద ఎవ్రీ క్వశ్చన్, లాస్ట్ 2 ఇయర్స్లో వచ్చిన ప్రతి క్వశ్చన్ మీకు కనిపిస్తుంది. సో ప్రాక్టీస్ చేయడం చాలా 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 ఇంపార్టెంట్. నౌ టాకింగ్ అబౌట్ ద రిజల్ట్, వన్ ఆఫ్ ది స్టూడెంట్ ఇస్ ప్రాబబ్లీ ఆస్కింగ్ అబౌట్ ద డిలీటెడ్ సిలబస్. సో గైస్ లెట్స్ అండర్స్టాండ్ దిస్, ఇఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ డిలీటెడ్ సిలబస్ ఆర్ పార్ట్ ఆఫ్ దీస్ బుక్స్ విచ్ దే ఆర్, ఆల్రైట్, ఇట్ ఇస్ నాట్ హార్మింగ్ యూ ఇన్ ఎనీ వే, రైట్? యూ కెన్ స్కిప్ దోస్ చాప్టర్స్, రైట్? ది ఎంటైర్ చాప్టర్స్ ఇన్ కెమిస్ట్రీ హావ్ గాట్ డిలీటెడ్. So you just have to skip those chapters. It is up to you that you don't have to cover them. And at the same time, those topics are still part of JEE Advanced examination. Yes. So after the JEE Main, when you would be preparing for JEE Advanced, you will be needing questions on those topics to practice. Yes. So you can do that. Yes. All right. And now coming to, like, is this philosophy, which philosophy? Solving the recent year PYQs has helped students in the past. Has it helped? Have we tested that? So of course, guys, before releasing this book in the market, we have been testing this philosophy of preparing our students on recent year PYQs, and what is the outcome of that is you can see the ranks of the student in JEE mains. Here you can see these are our results from 2023, the most recent one. Around 2450 students qualified for to write JEE advanced examination. So guys, that's a huge number. This is a very huge number. So, and out of this, 336 students were able to score above 99 percentile. So, we are very, very sure that the philosophy by which this content has been prepared is going to boost your marks. And you will yourself notice it, that when you solve this content, your confidence level is going up. And at the same time, your marks are also going up. Like, it's not that you're just feeling confidence without any kind of, quantitative validation about your performance. So, you will see that in your test marks also. So these are our results of 2022, and if we check the results of the next year, this is the previous year 2022. So these are the results. So again, this is something you can again see here, around 2700 students qualified.
All right, so you can see that this philosophy is a tried and tested one. All right, and this is something that you should also embrace because it is going to help you, that is for sure. అండ్ మార్కెట్ లో కూడా అమ్మ మనకి దొరికే బుక్స్ లో 23 పేపర్స్ చాప్టర్ వైజ్ సెగ్రిగేషన్ చాలా దొరకట్లేదు, బట్ ఇది రెడీగా ఉంది అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ అమెజాన్ ఆల్సో. లింక్ టు బై ద బుక్స్ ఇన్ అమెజాన్, అమెజాన్ లో మీరు లింక్ కొనుక్కోవాలి అనుకుంటే కనుక లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసి ఉంచారు, కాబట్టి మీరు ఇప్పుడే ఒకసారి విజిట్ చేయొచ్చు ద లింక్ టు బై దీస్ బుక్స్. ఈ బుక్స్ కొనుక్కోవడానికి మీకు లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాం. సో వీళ్ళందరూ కూడా 2022-2023 వీళ్ళందరూ కూడా ఈ బుక్స్ ని యూజ్ చేసుకున్నారు, వీళ్ళందరి మీద టెస్ట్ చేయడం జరిగింది, వీళ్ళ ర్యాంక్ బూస్ట్ అయిందా లేదా అనేది కూడా టెస్ట్ చేయడం జరిగింది. సో ఎస్, ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ దీస్ పీపుల్ హ్యావ్ బూస్టెడ్ దేర్ ర్యాంక్స్ బై యూజింగ్ దిస్ పీవైక్యూ సిరీస్. సో ఒకసారి మీరు చూడండి ఈ బుక్స్ కూడా ఎలా ఉంటాయి అనేది. సో మీరు అమెజాన్ లో కనుక చూస్తే మీ బుక్స్ ఇలా కనిపిస్తాయి. సో దీస్ ఆర్ ద కవర్ పేజ్ ఆఫ్ ద బుక్స్, ఇలా ఐడెంటిఫై చేయొచ్చు మీరు. సో వేదాంతు కెమిస్ట్రీ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ 2022 and 2023 చాప్టర్ వైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో దీస్ బుక్స్ ఆర్ అవైలబుల్ అట్ 599, సో దాట్స్ అప్రాక్సిమేట్లీ 600 రూపీస్ for one book. 599 for one book, 599 for one book, and if you buy the entire bundle then it will cost you 1499, that's around 1500 rupees. Yes, this and is the price also. The link where you can find this book is present in the description of this session. You can click on the link that will take you to an Amazon page and from there you can buy these books. Yes amma, link description lo undi, search cheppindi ardhamaindi kada meeku. Each book, ఒక మ్యాథ్స్ ఏ కావాలి ఒక ఫిజిక్స్ ఏ కావాలి అనుకుంటే యూ విల్ గెట్ ఇట్ బై 599 rupees. లేదు ఆల్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ యాజ్ అ బండిల్ నీకు కావాలి అనుకుంటే కనుక 499 rupees కి మీకు ఇది అవైలబిలిటీలో ఉంటుంది. అమెజాన్ లో మీకు ఇది రెడీగా అవైలబిలిటీలో ఉంటుంది. డైరెక్ట్ అమెజాన్ లింక్ కావాలి అంటే ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసాము. సో ఆ లింక్ ద్వారా మీరు ఇమీడియట్ గా ఆ బుక్స్ ని విజిట్ చేయొచ్చు అండ్ యూ కెన్ బై ద బుక్స్ ఆల్సో డైరెక్ట్లీ ఫ్రమ్ ద అమెజాన్ లింక్. అయితే బుక్స్ మాత్రం చాలా వర్త్ అమ్మ, ఒకసారి మీరు చూడండి. సో ఇది చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, ఒకసారి చూడండి, ట్రై చేయండి, బికాస్ పీవైక్యూ సాల్వింగ్ ఈస్ ద బెస్ట్ స్ట్రాటజీ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ జేఈ మెయిన్స్ 2024. సో పీవైక్యూస్ చేయాలి అనుకుంటే అది కూడా చాప్టర్ వైజ్ ప్రాపర్ సొల్యూషన్స్తో ఎనాలిసిస్తో మీకు కావాలి అనుకుంటే యూ కెన్ విజిట్ ద బుక్స్ ఇన్ ద అమెజాన్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ చాలా వర్క్ లోడ్ ఉంటుంది, అయినా కూడా మన కోసం టైం తీసుకుని వచ్చారు కాబట్టి. ఫ్రమ్ వేదాంత తెలుగు ఫ్యామిలీ ఐ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ద వాల్యుబుల్ గిఫ్ట్ యు ఆర్ గివింగ్ టు స్టూడెంట్స్ ఆల్సో, ఇట్ ఈస్ అ వెరీ వాల్యుబుల్ గిఫ్ట్ యాక్చువల్గా. సో దీనికి వెనకాల చాలా శ్రమ, చాలా హార్డ్ వర్క్, చాలా సిన్సియారిటీ ఉండాలమ్మా. సో ఇన్ని క్వశ్చన్స్ సెగ్రిగేట్ చేసి వాటి సొల్యూషన్స్ ప్రిపేర్ చేసి చాలా వర్క్ చేశారు. సో I thank sir from the students of Vedantu Telugu and from family of Vedantu. So thank you very much sir. Thank you ma'am, thank you allowing me for here, and it was good interacting with you students, and I'm a privilege to be here and to address you all, and I hope to see many of you cracking the exam with flying colors and also getting selected for the clever batch so that we can start preparing for JEE Advanced very soon. With that, I'll bid you farewell for now. I'll see you sometime very soon again on this channel. Till then, bye bye guys, take care and prepare well. ఓకే. సో మీరు విన్నారు కదమ్మా ఈ బుక్స్ గురించి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. అయితే ఇది కాకుండా మీకు ఇంకొక గుడ్ న్యూస్ ఒకటి ఉంది. ఈ వీక్ ఎండ్ లో మనకి హైదరాబాద్ ఆఫ్లైన్ సెంటర్ లో జేఈ క్రాష్ కోర్స్ జరపబడుతోంది. సో ఐ హోప్ మీరందరూ విన్నారు అనుకుంటున్నాను. ఈ వీకెండ్ అంటే January 6th and 7th హైదరాబాద్ ఆఫ్లైన్ సెంటర్స్ ఓపెన్ చేయబడుతున్నాయి. హైదరాబాద్ ఆఫ్లైన్ సెంటర్స్లో మనకి జేఈ క్రాష్ కోర్స్ అనేది ఇవ్వబడడం జరుగుతుంది. దాని డీటెయిల్స్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ తెలియాలి అనుకుంటే స్టే ట్యూన్డ్, బట్ వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు మీట్ ఇన్ పర్సన్ ఆఫ్లైన్. గెట్ రెడీ గైస్. సో దాని గురించి తెలుసుకోవాలి అంటే మాత్రం ఈ క్లాస్ ఏదైతే ఉందో దీన్ని ఒకసారి లైక్ చేసేయండి, బట్ నెక్స్ట్ క్లాస్లో మనం రివీల్ చేయబోతున్నాము. సో స్టే ట్యూన్డ్ గైస్. థ్యాంక్ యూ ఆల్, బై ఎవ్రీబడీ.